జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారు ఏం తీవ్రమైనటువంటి విమర్శలు చేశారో, దేని మీద అయితే తీవ్రంగా దుష్ప్రచారం చేశారో, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాటినే కొనసాగించుకుంటున్నారు, అండ్ వాటిలో పోయి తన తమ ఘనతగా ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళు వెనకడట్లేదు. జగన్ గారు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల గురించి మాట్లాడితే అవ్యయం ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగస్తులతోనే పిక్చర్ పంపిణీ చేయించుకొని దాన్ని ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 సంవత్సరాల తర్వాత వాళ్ళ సర్కార్ సమగ్ర భూ సర్వే చేస్తే ఆ ధైర్యం ఎవరు చేయలేకపోయారు. చంద్రబాబు గారే చెప్పారు మొన్న శ్వేతపత్రాల విడుదల సందర్భంగా కూడా, నేను కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి చేశా, ఇంకోటి చేశా, సక్సెస్ అవ్వలేదు, ఈయన ఏందో చేస్తాడంట, మేము దాన్ని రద్దు చేసేస్తున్నాం సమగ్ర భూ సర్వేని అన్నారు మొన్న కూడా, శ్వేతపత్రాలు విడుదలప్పుడు కూడా. అని ఎన్నికల ప్రచారం అయితే దాని మీద ఎన్ని విమర్శలు చేశారు, ఇన్ని మాటలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా యూటర్న్ తీసుకొని సమగ్ర భూ సర్వే కొనసాగిస్తామని చెప్పి సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారితో సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత మరి అన్ని మాటలు అన్నారు, మొన్న శ్వేతపత్రాలు విడుదలప్పుడు కూడా రద్దు చేస్తామంటారు, ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తామంటున్నారు, ఎన్నికలప్పుడు అన్ని విమర్శలు చేశారు. వీళ్ళు దీన్ని విమర్శలు అయితే జగన్ గారి మీద చేశారు, ఆయన పాలనలో తీసుకున్న నిర్ణయాల మీద వీళ్ళు ఒక్కటి కూడా దాని నుంచి వెనక్కి వెళ్ళట్లే, అన్నీ అవే కొనసాగించుకుంటున్నారు. పేర్లు మార్చుకోవడము, ఇంకోటి తప్పితే వీళ్ళంతా అదే దారే చెబుతున్నారు క్లియర్గా. 7000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి అయింది, 5% మెంబర్స్ అసంతృప్తిగా ఉన్నారట ఈ 7000 గ్రామాల్లో. మరి ఆ పర్సంటేజ్ ఎట్లా కనుక్కున్నారు వీళ్ళు నాకు తెలియదు. మంత్రి అంటున్నారు జగన్ సర్కార్ 7000 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసింది, అందులో 5% అసంతృప్తిగా ఉన్నారట, గ్రామ సభలు పెట్టి అవి కూడా మేము అసంతృప్తి లేకుండా చూస్తాం అని చెబుతూ మిగిలిన చోట్ల కూడా విల్ గో అహెడ్ అన్నారు, మిగిలిన చోట్ల కూడా కొనసాగిస్తాము అని. మరేందప్ప అన్ని మాటలు అంటే ఎంత అన్యాయమయ్యా, వీళ్ళు ఇన్ని మాట ఇంత పొడుగు మాటలు వీళ్ళు అనడం, వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఇంత పొడుగు రాయడం, ఇప్పుడేమో మళ్ళీ అదే, ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూషన్, ఎంత అన్యాయం, ఇంత దారుణమైన యూటర్న్ అలా పోనీయండి. జనానికి ఇవన్నీ ఏం గుర్తుంటాయి, జనానికి ఇవన్నీ ఏం కావాలి, అసలు ఇన్ని మాటలు అన్నింది వీళ్ళే, తిట్టింది వీళ్ళే, దుష్ప్రచారం చేసింది వీళ్ళే, దాని మీద అసలు అన్ని బండలేసింది వీళ్ళే, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అవి మేము అదే చేస్తామంటే.